ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలో ప్రదర్శన కొనసాగించింది చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆల్రౌండ్ ప్రదర్శన తా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఏడు వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసింది ఈ మ్యాచ్ లో నూట ముప్పై ఐదు పరుగుల టార్గెట్ ని నిర్దేశించిన సన్ హైదరాబాద్ ఆ లక్ష్యాన్ని చెన్నై మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది ఐపీఎల్ లో ఇప్పటి వరకు చేపాక్ లో చెన్నై పై హైదరాబాద్ టీం గెలిచింది లేదు దాంతో హిస్టరీ మరోసారి రిపీట్ అయింది అయితే మొత్తంగా ఆరు మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ రెండు ఓటమ్లు నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లతో ప్లస్ రన్ రేట్ తో మూడో స్థానానికి ఎగబాకింది దీంతో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ ని వెనక్కి నెట్టి టాప్ లో సోట్ సంపాదించుకుంది చెన్నై సూపర్ కింగ్స్ ఇక ఆరు మ్యాచ్ లో రెండు గెలుపులు నాలుగు ఓటములతో సన్ రైజర్స్ హైదరాబాద్ తొమ్మిదో స్థానంలో సరిపెట్టుకుంది ఇక పాయింట్ల టేబుల్లో మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ ఆరు మ్యాచ్ లో నాలుగు విజయాలతో ప్లస్ వన్ పాయింట్ జీరో ఫార్టీ త్రీ నెట్ రన్ రేట్ కారంగా టాప్ లో నిలిచింది ఇక లక్నో సూపర్ జాయిన్స్ కూడా ఆరు మ్యాచ్ లో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లతో ప్లస్ జీరో పాయింట్ సెవెన్ జీరో నైన్ నెట్ రన్ రేట్ తో రెండో స్థానంలో ఇక చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆరు మ్యాచ్ లో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లతో జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఫైవ్ నెట్ రెండేట్ తో మూడో స్థానంలో ఉంది ఇక నాలుగో స్థానంలో గుజరాత్ ఐదో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి ఇక ఆరో ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఏడో ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది ఇక ఆ తర్వాత ఎనిమిదో ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ తొమ్మిదో ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పదో ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది మొత్తంగా మాత్రం అట్టడుగు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ టాప్ త్రీలోకి చేరుకుంది పెద్దగా అనుభవం లేని బౌర్లతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ మాత్రం పాయింట్ల టేబుల్లో దూసుకుపోవటం అది ధోని కెప్టెన్స్ వల్లే సాధ్యమైంది